వచ్చి అయితే స్టంట్లు వేసారండి, స్టంట్లు వేసేయాలకి ఇది బ్లాక్ అయిపోయింది. అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్ నుండి ఒకరు సహాయం పొందారు, బాలస్వామి. చాట్రాయి అతని ఊరు. బాలస్వామికి హార్ట్ ప్రాబ్లం ఉంది, అందువలన అతనికి ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేయటం వలన కాలు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి కాలు కుళ్ళిపోవటం వలన అతని కాలు తీసివేయబడింది. అందువలన అతను నడవలేని స్టేజ్కి వచ్చాడు. వాకర్తో ఒక్క కాలుతో నడవటం అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. మన సబ్స్క్రైబర్ ఒకరు శ్రీనుకి ఈ విషయం మెసేజ్ చేశారంట. శ్రీను నాకు చెప్పగానే నేను వీడియోస్ అడిగాను. శ్రీను వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి నాకు పంపించాడు. అవన్నీ చెక్ చేసి ట్రైసైకిల్ ఆర్డర్ చేసి పంపించాను. నిన్న ట్రైసైకిల్ అతనికి ఊరి పెద్దల సమక్షంలో ఇవ్వటం జరిగింది. అది తనకి ఊళ్ళో బయటకు వెళ్ళటానికి, ఏమైనా సరుకులు తెచ్చుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని అతను చాలా ఆనందపడ్డాడు. అది చాలు కదా మనకి. మనం ఇంత కష్టపడి పంపించిన దానికి వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వే చాలు. నేను కష్టపడిన దానికి ఆ చిరునవ్వే నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. నేను ఇలా చేయటానికి ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోలేదు, తీసుకోను కూడాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఆ వచ్చిన మనీతో ఇలా నేను సహాయం చేస్తున్నాను నడవలేని వాళ్లకు. దానిలో నాకు చాలా తృప్తి ఉంది. ఆ నడవలేకపోవటం వలన ఉండే బాధ ఏమిటో నాకు తెలుసు. నాకు కాలు పోలియో, నేను నడవలేను ఎక్కువ. వాకర్తో కొంచెమే నడవగలను. సహాయం కావాలి అని నన్ను అడిగిన వాళ్లకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. వారి ముఖంలో కనిపించే ఆనందం చూస్తూ నేను పడిన కష్టాన్ని నేను మర్చిపోగలను. ఈ ట్రైసైకిల్ అందచేయటంలో సహాయం చేసిన శ్రీనుకి, ఊరి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో సహాయాలు ఎన్నో మన ఛానల్ అయిన అమ్మ బాట అమ్మాయి బాట నుండి మరెన్నో జీవితాలకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంది అని ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మీ రాధా బొప్పన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.